గొప్పగా చెప్పాడు కదా దాన్ని స్వీకరించండి నిజంగా మీరు కాకినాడ నుంచి వెళ్ళే లోపు అది ప్రకటన చేస్తే పవన్ కళ్యాణ్ కొంత వాస్తవాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందని అనిపిస్తుంది అంటే మీకు స్క్రిప్ట్ రాసిస్తే ప్రభుత్వాన్ని ఓ విమర్శలు చేయడం ఆ స్క్రిప్ట్ చదవడం కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు ఆలోచించండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్న పేదరికం మీద యుద్ధం పేదవాడి చేతిలో ఆయుధం విద్య ఆ విద్యను అందించడం కోసం చేసిన మౌలిక మార్పులు మీకు కానరావడం లేదా ఏదైతే పేదవాడి ఆరోగ్యం కోసం ఏదైనా ఇబ్బంది వస్తే అతను తల్లడిల్లిపోయే సమయంలో ఆరోగ్యశ్రీలో 3500 ప్రొసీజర్స్ ని తీసుకొచ్చి వాడికి రక్షణగా నిలిచాడే అది కానరావడం లేదా రైతుల రక్షణ కోసం ఆర్పీకే కేంద్రాలు గాని విత్తనాల నుంచి విక్రయం వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి వై కానరావడం లేదా మీరు ఖచ్చితంగా సినిమాల్లో హీరో అందులో ఎవరు కూడా కాంట్రాడక్ట్ చేయరు కానీ రాజకీయాల్లో ప్రజలు మీకు ఒక తీర్పు ఇచ్చారు జీరో ప్రజలు మీకు 19 లో తీర్పు ఇచ్చారు జీరో మళ్ళీ ఆసహనానికి ఈ ప్రగల్భాలు ప్రజలకు నచ్చవు ఇప్పటికైనా మీరు గుర్తించండి మీరు చేసే ఈ ప్రకటన లేదా ఈ పర్యటన ఎవరి ప్రయోజనం కోసం మీ స్వార్థ ప్రయోజనం కోసం అనేటువంటిది ప్రజలకు తెలిసిన విషయం కారణం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఖండించాడా పవన్ కళ్యాణ్ ఈ ప్యాకేజీల గురించి కారణం పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా వాడుకోవచ్చు అనేటువంటి అతని తత్వాన్ని మీకు తెలిసి దయచేసి ప్రజలకు మంచి చేయలేని చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలకడానికి తనకు తెలిసిపోయింది నేను గెలవనని అందుకే కొడుకు పంపాడు ఆ పక్కకి అతను ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది మహానాడులో ఏదైతే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాల్ని తప్పని చెప్పి మరి అదే నేను కొనసాగిస్తానని మేనిఫెస్టో అన్నాడు ఆ రోజు తెలుగుదేశం ఇంచుమించుగా